శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు ఉపయోగించే పర్సులో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులేంటో అసలు ఉండకూడని వస్తువులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పర్సులో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఉంచుకున్నట్లయితే పేదరికం తొరిగిపోయి ధనలాభం కలుగుతుంది వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఎవరైనా సరే మీరు ఉపయోగించే పర్సులో రుద్రాక్ష పెట్టుకుంటే మీ పేదరికం తగ్గిపోతుంది ధనలాభం కలుగుతుంది పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యేశ్వరుడు అంటారు ఆగమశాస్త్రంలో శివుణ్ణి ఐశ్వర్యేశ్వరుడుగా వర్ణించారు కాబట్టి శివానుగ్రహం ద్వారా పేదరికం తొలిగి ధనలాభం కలగాలంటే ఎన్ని ఉన్నటువంటి రుద్రాక్ష అయినా పర్వాలేదు ఏదో ఒక రుద్రాక్షను మీ పర్సులో ఉంచుకోండి పేదరికం తొలగి ధనలాభం కలుగుతుంది అలాగే చాలామందికి డబ్బులు ఎన్ని వచ్చినా సరే ఖర్చు అయిపోతూ ఉంటాయి వృధాగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి డబ్బు నిలబడదు అవసరానికి డబ్బు సమకూరదు ఈ వృధా ఖర్చులు తొలగిపోవాలంటే ఒక చిటికెడు బియ్యం తీసుకుని ఆ బియ్యాన్ని పర్సులో ఉంచుకోండి కొద్దిగా ఒక చిటికెడు బియ్యం తీసుకుని ఆ బియ్యం పర్సులో పెట్టుకుంటే బియ్యం అంటే లక్ష్మీ స్వరూపం ధాన్యలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనవసరంగా డబ్బు ఖర్చు కాదు కాబట్టి రుద్రాక్షతో పాటు చిటికడు బియ్యం కూడా పర్సులో ఉంచుకోండి అలాగే వెండి నాణ్యం ఒకటి పర్సులో ఉంచుకుంటే కాలి అందెలు ఘల్లు ఘల్లుమని లక్ష్మీదేవి మిమ్మల్ని ఎప్పుడు అనుగ్రహిస్తుంది అయితే వెండి నాణ్యం పర్సులో పెట్టుకోవటానికి ముందు లక్ష్మీదేవి ఫోటో పాదాల దగ్గర వెండి నాణ్యం ఉంచి దానికి పూజ చేసిన తర్వాత ఆ వెండి నాణ్యం పర్సులో పెట్టుకోండి దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని ఉన్న ఫోటో కూడా పర్సులో పెట్టుకోండి ఆ ఫోటో వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి వీలైతే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన గోమతి చక్రం కూడా పర్సులో ఉంచుకోండి వీటిని పర్సులో ఏర్పాటు చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షానికి పాత్రలై ధనలాభం పెరుగుతుంది వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అయితే పర్సులో గట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులు ఉండకూడదు వాటిలో ముఖ్యమైనవి తాళం చెవులు చాలామంది ఇంటికి తాళం వేసి రూమ్కి తాళం వేసి తాళం చెవి పర్సులో పెట్టుకుంటారు దానివల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కాబట్టి పర్సులో ఎప్పుడూ తాళం చెవులు పెట్టుకోకూడదు మీ పాకెట్లో పెట్టుకోవాలి అలాగే పర్సులో డబ్బులు పెట్టుకునేటప్పుడు కూడా రకరకాలుగా నోట్లు మడిచి పర్సులో పెట్టుకుంటూ ఉంటారు అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది నోట్లన్నీ ఇష్టం వచ్చినట్టు మడిచినట్లు కాకుండా ఒక క్రమ పద్ధతిలో పర్సులో పెట్టుకోవాలి అప్పుడే వృధా ఖర్చులు తగ్గిపోతాయి అలాగే పర్సులో డబ్బులు పెట్టుకునేటప్పుడు నోట్లు ఒకచోట చిల్లర నాణ్యాలు ఒకచోట ఉంచుకోండి నోట్లు చిల్లర నాణ్యాలు అన్నీ కలిపి పెట్టుకున్నట్లయితే పర్సు తీసేటప్పుడు ఆ చిల్లర నాణ్యాలు తగిలి నోట్లు చినిగిపోయే అవకాశం ఉంటుంది నోట్లు నలిగిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కాబట్టి చిల్లర నాణ్యాలన్నీ ఒకచోట నోట్లన్నీ ఒకచోట పర్సులో ఏర్పాటు చేసుకోండి అలాగే ఎవరి దగ్గరైనా డబ్బులు అప్పుగా తీసుకున్నప్పుడు అప్పుగా తీసుకున్న డబ్బులు మాత్రం పర్సులో పెట్టుకోకండి సపరేట్గా మీ పాకెట్లో పెట్టుకోండి అప్పుగా తీసుకున్న ధనం గనక మీరు పర్సులో పెట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఆ అప్పు తీర్చడం కూడా క్రమక్రమంగా కష్టమైపోతుంది అలాగే పర్స్ అనేది ఎప్పుడు చినిగిపోకుండా చూసుకోవాలి చినిగిపోయిన పర్సులో డబ్బులు పెట్టుకోవటం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి పర్సులో ఏ వస్తువులు ఉండాలో ఆ వస్తువులు ఉంచుకోండి వేటిని ఉంచుకోకూడదు వాటిని ఉంచుకోకుండా పర్సును ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించి లక్ష్మీ కటాక్షానికి పాతులు కండి ఈ రోజుల్లో అందరికీ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య డబ్బు ఎక్కువగా ఖర్చైపోవటం వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాం అంటే డబ్బు వస్తుంది వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది డబ్బు నిలబడదు డబ్బు నిలబడక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు వృధా ఖర్చులు ఎక్కువగా అవుతున్న వాళ్ళు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటానికి డబ్బులు ఎక్కువగా మీ దగ్గర నిలబడటానికి రావి ఆకులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి ఆ పరిహారం శనివారం పాటించాలి శనివారం రోజు మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి సహజంగా దేవాలయాల్లో రావి చెట్లు ఉంటాయి మీరు ఉదయం పూట దేవాలయానికి వెళితే అక్కడ రావి చెట్టు ఆకులు రాలి కింద పడి ఉంటాయి అలా రాలి పడినటువంటి రావి చెట్టు ఆకు ఒకటి తెచ్చుకోండి శనివారం రావి చెట్టు ఆకు కొయ్యకూడదు ఎట్టి పరిస్థితుల్లో కొయ్యకూడదు కింద రాలి పడిన ఆకు మాత్రం తెచ్చుకోండి ఆ ఆకు శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టండి ఆ తర్వాత ఆధునిక కాలంలో అన్ని చోట్ల మనకి గంగా వాటర్ దొరుకుతుంది షాప్లో అడిగితే గంగా వాటర్ లభిస్తుంది గంగా వాటర్ తెచ్చుకొని కాస్త పసుపు తీసుకొని ఈ పసుపులో గంగా వాటర్ కలిపి ఆ పసుపుతో మీరు తెచ్చుకున్న రావి ఆకు మీద స్వస్తి గుర్తు వేయండి స్వస్తి గుర్తు వేసి ఇంట్లో దేవుడి మందిరంలో ఆ రావి ఆకు నుంచి నమస్కారం చేసుకోండి మళ్ళీ ఆ తర్వాత రెండో శనివారం ఏం చేయాలంటే మీ దేవుడి మందిరంలో ఉన్నటువంటి రావి ఆకు తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర వెయ్యాలి మళ్ళీ కొత్తగా ఇంకొక ఆకు తెచ్చుకోవాలి అంటే ప్రతి శనివారం ఏం చేయాలంటే మీ దేవుడి మందిరంలో వారవంతా ఉన్నటువంటి రావి ఆకు తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో వేయాలి కొత్తగా అక్కడ రాలిబడిన రావి ఆకు ఒకటి తెచ్చుకోవాలి తెచ్చుకొని మళ్ళీ యధావిధిగా గంగా జలంలో పసుపు కాస్త కలిపి ఆ పసుపుతో స్వస్తికి గుర్తేసి దేవుడి దగ్గర ఉంచుకోవాలి ఇలా ఎనిమిది శనివారాలు చేయండి మధ్యలో ఆటంకం వచ్చితే కనుక ఆపేసినా ఇబ్బంది ఏం లేదు అంటే ఆడవాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి వరుసగా చేయటం అనేది ఆడవాళ్ళకి కష్టం అవుతుంది ఆడవాళ్ళు ఈ పరిహారం చేయాలనుకుంటే మధ్యలో ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది రోజులు విడిచిపెట్టి పరిహారం చేసుకోవచ్చు ఏదైనా ఎనిమిది శనివారాలు మాత్రం ఈ పరిహారం చేయాలి ఎనిమిదో శనివారం ఏం చేస్తారంటే మీ పూజా మందిరంలో ఉన్న రావి చెట్టు ఆకు తీసుకుని వెళ్ళి ఆ రావి చెట్టు మొదట్లో వేసిన తర్వాత బేసి సంఖ్యలో రావి ఆకులు తెచ్చుకోండి అంటే మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది ఇట్లా బేసి సంఖ్యలో ఆకులు తెచ్చుకొని ఆ ఆకులన్నిటి మీద గంగా పసుపు కలిపి ఆ పసుపుతో స్వస్తి గుర్తులేసుకోండి ఆ ఆకులన్నీ ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టండి ఎల్లో కలర్ క్లాత్లో కట్టి దేవుడి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి ఇలా చేసుకుంటే ఎనిమిది శనివారాల నాడు పాటించేటటువంటి ఈ రావి చెట్టు ఆకు పరిహారం వల్ల మీకు వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి డబ్బు అనేది మీ దగ్గర నిలబడుతుంది ఇలా ఎనిమిది శనివారాలు చేయలేమండి ఇంకా ఏదైనా సులభమైన పరిహారం రావి చెట్టు ఆకుకి సంబంధించింది ఉందా అంటే ఇంకొక అద్భుతమైన పరిహారం కూడా ఉంది మీకు వీలైతే ఇలా ఎనిమిది శనివారాలు చేయండి స్వస్తికి గుర్తేసినటువంటి రావి చెట్టు ఆకులు దేవుడి దగ్గర ఉంచటం ఇలాంటివి చేయండి మీకు అలా చేసేటటువంటి సమయం లేకపోతే మీరేం చేయాలంటే శనివారం రోజు రాలిపడిన రావి ఆకు తెచ్చుకోండి దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ ఆకు మీద సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ సింధూరంతో హ్రీమ్ అనే అక్షరం రాయండి హ్రీమ్ ఈ అక్షరం రావి ఆకు మీద రాసి మీ పర్సులో పెట్టుకోండి చాలు అంతకన్నా మీరేం చేయక్కర్లా మళ్ళీ తర్వాత వచ్చే శనివారం ఈ ఆకు తీసుకెళ్లి చెట్టు మొదట్లో వేయండి మళ్ళీ ఇంకో ఆకు తెచ్చుకొని దాని మీద సింధూరంతో హ్రీమన్ రాసి పర్సులో పెట్టుకోండి అంటే వారం మొత్తం కూడా హ్రీమన్ రాసినటువంటి రావి చెట్టు ఆకు మీ పర్సులో ఉంటే డబ్బు ఖర్చులు ఉండవు ఎప్పుడు డబ్బు మీ దగ్గర ఉంటుంది వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి స్వస్తి